అసలు ప్రాబ్లం ఏంటన్నయ్యా? నొప్పిరా? ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకు వచ్చి వచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య నొప్పే. నువ్వు చెప్పిన పద్ధతి బాగుందండి. ఇదిగోండి, ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న, చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందనే. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు, నన్ను వెళ్ళరా. చాలా మంది ఉన్నారు, ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతాం అమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంటో చేయగలుగుతుంది, డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. ఏదో ఇంజక్షన్ ఇచ్చాడురా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు, చూసావా? మర్చిపోయా. మంచిది. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్నా, ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్నా. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరా ఇవన్నీ? నువ్వు డబ్బులు సార్ ఇస్తాగా. నానా వాసు ఇట్లా అమ్మా, ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలు వీడితో ఆడుకో, వస్తారా? అనే జై చిరంజీవి. చూపిస్తే కోసి చేతిలో పెడతారు వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే కాదు, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు, అంత రౌడీలు. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ తీసుకుంటూ మన కోసం ఎంఎఫ్ చేస్తాడా ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా రామ్మా, ఏంటి నువ్వు? రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారు కూతురు. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మనతో కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో, ఏమంటారా ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళకంటే పెద్ద డిస్కషన్ వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాయి పైసలు. ఎవడో ఒకటి కదా వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంట, వాడు మా అబ్బాయిని తీసుకుపోతాను అంటున్నాడు. అదేదో మా ఆవిడ తీసిపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అపార్ట్మెంట్ కు సెక్రటరీ గా ఉంటాం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బలు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు అవట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి నీళ్లు కాదు, డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కొరాడుతో డబ్బు పంపించు. టైలర్ కొరాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు రా. నిన్నే రా బొట్టు పెట్టి పిలవాలా? రా. హ్మ్
డబ్రో ఎంతంటా వేడయ్య తిరిగిట్టు ఫస్ట్ టైమా 2000 ఊరికి ఎంతసేపు నుంచోవాలి పంచోడు కమాన్ ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు త్వరగా కొని నాకు బయట బోల్డ్ పన్నున్నాయి కమాన్ ఏంటి ఏమైంది ఎవరయ్యా నువ్వు మా ఇంట్లో వచ్చి మామయ్యని పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరయ్యా అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే ఏమండి ఈ అమ్మాయి కరుపు తెచ్చి లోపల పిలిచింది వీడే కాలింగ్ బిల్ కొట్టాడు ఆ ఊరుకోండి అప్పుడు వచ్చాను కదా అని చెల్లెప్రాన్ చేసి 2000 ఒక్కేశారు 2000 ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా ఎవరు అరుణ్ వీడే ఏం ఫ్యామిలీ అండి ఇది అసలు ఏం జరిగింది తీసుకున్నాను తప్ప దూరాటు మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను అసలు ఏం జరిగింది ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి ఇచ్చేస్తాను అసలు ఏం జరిగింది ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా ఇచ్చేస్తారని చెప్పాను కదా అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగిన మాట నాకు చెప్పరా నువ్వు అడగారా చెప్తారా అనే అసలు ఏం జరిగిందనే ఏం లేదురా ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా బెడ్రూమ్ వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిద్రా నేను గట్టిగా పట్టుకున్నాను అప్పటికి హాల్ ఇవి ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్వాలేదు అంది కామన్ ఏమో అనుకున్నాను ఇదిగో ఏం మాట్లాడుతున్నావు ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు మాది రైస్ బిజినెస్ నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిరా నేనేమో ఇలా ఇప్పుడు చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులు పిలిచి అరెస్ట్ చేయించుక పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాల 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఏమండి మీరు చెప్పండి ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి చెప్పేసరి అయిపోయింది ఏంటి మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది ఏమీ అనుకో ఏం అనుకోను వస్తానండి టాటా బాబు ఆంటీ టీ పంపించిన ఎందుకు ఆంటీ మీకంత శ్రమ ఎంత మంచివాడు కాఫీ పంపించా చాలు చాలు కాఫీ బాగుందానే అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట్లాడుతానే అడుగు నిజంగానే అమ్మాయి నేను పిలిచిందానే చెప్పు రే అమ్మాయికు నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని అదే అన్నయ్య ఈ ఆడపిల్లని ఒక పట్టాన అర్థం కాదు ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని నీ కాలికి బాగుంది చూపించనే తెగుద్ది నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య చెప్పు అమ్మాయి గురించి కాదన్నయ్య అంటే నువ్వు ఎప్పుడైనా కాలు జారావా అనే ఏంట్రా ఈ హడావడంతా వినాయక చవితి వస్తుంది కదా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ ఏ దొంగ మాట మారుతున్నావు కాలు జారావా లేదా అన్న చెప్పన్నా లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్తా అలాగే ఇన్నాళ్ళు మీ ఇంట్లో పనిచేసిన దేని గురించి తెసా అబ్బీలో తలాల గురించి ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు లేకపోతే సంపేస్తా నాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది ముట్టుకోనివ్వట్లేదు విడాకులు ఇచ్చేస్తాను రాంగ్ నెంబర్ అమ్మా ఎలా పడ్డావే అన్నయ్య అన్నయ్య
అన్నయ్య ఏమైందన్నయ్య కాలు జారండి నిన్న గణేశుడే కాపాడాలి